పెద్దపల్లి జడ్మెంట్ చైర్మన్ పుట్టా మధు చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. వామన్రావు దంపతుల హత్య కేసులో రామగుండం కమిషనరేట్ లో మూడవ రోజు విచారణ కొనసాగుతోంది. 2 కోట్ల సుపారి ఇచ్చినట్లు పోలీసులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. పుట్టా మధు కుటుంబీకుల బ్యాంకు లావాదేవీలపై ప్రస్తుతం దృష్టి సారించారు. ఆయన అనుచరులను కూడా విచారిస్తున్నారు. తాజా పరిణామాలతో మరికొందరిపై కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వామన్రావు దంపతుల హత్య కేసులో పుట్టా మధు మూడో రోజు విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, మూడో రోజు పుట్టా మధుతో పాటు పుట్టా మధు యొక్క భార్య అయినటువంటి మంతని మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి పుట్టా శైలజ, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి సత్యనారాయణతో పాటు పుట్టమ్మడు సోదరుడు సతీష్ ను కూడా పోలీసులు మూడో రోజు విచారిస్తున్నారు. ఇప్పటికే బ్యాంకులకైతే వీరి డాటాకు సంబంధించి, వీరి అకౌంట్ సంబంధించి జనవరి నుంచి జరిగినటువంటి ఆధారాలన్నింటినీ కూడా సేకరించేటువంటి పనిలో ఉన్నారు. ఇప్పటికే 12 మంది ఖాతాలపై 12 బ్యాంకులను కూడా, అంటే 2 కోట్లకు సంబంధించినటువంటి జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ అంతా కూడా సేకరించేటువంటి పనిలో ఉన్నారు. దానికి సంబంధించి అంటే బ్యాంకులలో జరిగినటువంటి పూర్తి ట్రాన్సాక్షన్స్ దొరికితే ఒక కేసు అయితే ఒక కొలిక్కి వస్తుందని చెప్పేసి కూడా పోలీసులు ఆశ వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అంటే గత 2 రోజులుగా వీకెండ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు బ్యాంకులకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ సేకరించేటువంటి పనిలో ఉన్నారు. ఈ రోజు మూడో రోజు విచారణ కొనసాగుతా ఉంది. బ్యాంకులకు సంబంధించి ముఖ్యంగా 2 కోట్లకు సంబంధించినటువంటి ఆధారాలు దొరికితేనే కేసుకు ఒక కొలిక్కి వస్తాయని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి బ్యాంకులకు సంబంధించినటువంటి లావాదేవీలు అన్నింటినీ కూడా సేకరించేటువంటి పనిలో ఉన్నారు. అయితే ఇది మూడో రోజు కేసు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతా ఉంటే బయటకు న్యాయవాది వామన్రావు మాట్లాడినటువంటి వాయిస్ రికార్డు కూడా బయటకు వచ్చింది. సిపిఆర్ఓ ప్రవీణ్తో మాట్లాడినటువంటి ఆడియో అంతా కూడా వైరల్ అయింది. గతంలోనే ఏవన్ అంటే ప్రస్తుతానికి న్యాయవాది దంపతుల హత్య కేసులో ఏవన్ గా ఉన్నటువంటి కుంటా సింగ్ సంబంధించినటువంటి నేర చరిత్ర సంబంధించినటువంటి ఆడియో బయటకు రావడం ఇప్పుడు మరింత దృశ్య ఈ కేసుపై బలాన్ని చేకూరించిందని చెప్పవచ్చు. ఎందుకంటే మంత్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటి కూడా సిబిఐ దృష్టికి తీసుకువెళ్లాలంటూ కూడా అప్పుడే వామన్రావు కోరారు. పుట్టా మధు అంటే పై న్యాయస్థానంలో కేసులు వేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పారు. మంత్రిని మాజీ ఉప సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఇనుముల సతీష్ మిస్సింగ్ మిస్టేక్ కింద కేసు నమోదు చేయాలని కూడా అంతా కూడా ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. ఈ వాయిస్ అన్నింటినీ కూడా సిపి గారికి పంపించాలని కూడా చెప్పినటువంటిది అంతా కూడా బయటకు రావడం, ఆ మర్డర్ కు సంబంధించి దాదాపు 50 లక్షలకు డీలింగ్ కాగా 10 లక్షల రూపాయల చేతులు మారాయని కూడా, 2 సెల్ ఫోన్లు అంటే దీనికి సంబంధించి కూడా సెల్ ఫోన్లను కేటాయించారని కూడా చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం ఇదంతా కూడా అంటే వామన్రావు హత్యకు సంబంధించినటువంటి ఈ కేసులో ముందస్తుగా ఉప సర్పంచ్ గా ఉన్నటువంటి అతని ఆడియో సంబంధించినటువంటి వాయిస్ కూడా బయటకు రావడం చూస్తే అన్నిటికీ కూడా పుట్టా మధు చుట్టూ అయితే ఉచ్చు బిగుసుకుంటుందని చెప్పవచ్చు. అయితే పోలీసులు బ్యాంకుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను అంటే ట్రాన్సాక్షన్స్ అంతా కూడా సేకరించినట్లయితే వారికి పక్కగా అంటే ముందుకు కేసులో ముందుకు వెళ్లేందుకు కూడా పోలీసులకు ఒక ఆధారం అయితే దొరుకుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పుట్టా మధు అదేవిధంగా అతని భార్య మంత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి పుట్టా శైలజపై కేసులు నమోదు అవుతాయని చెప్పేసి కూడా ఇప్పటికే వార్తలన్నీ కూడా దావానంలో వ్యాపించాయి. ఆ 2 పోస్టులకు సంబంధించి రాజకీయంగా అంటే ఆ 2 పోస్టుల నుంచి వైదొలిగితే మరోసారి ఇటు పెద్దపల్లికి సంబంధించినటువంటి జడ్పీ చైర్పర్సన్ పదవి, అదేవిధంగా మంతని మున్సిపల్ చైర్పర్సన్ సంబంధించినటువంటి 2 పదవులు ఖాళీ అవుతాయని కూడా చెప్పినటువంటి ఆ నేపథ్యం అయితే దీనిపైన ఆశావాలు కూడా లాబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి తమకు కేటాయించాలని జడ్పీ చైర్పర్సన్ పదవులకు సంబంధించి ఇప్పటికే అధిష్టానాన్ని ఆశ్రయిస్తున్నటువంటి నేపథ్యం కల్పిస్తుంది. ఏది ఏమైనా బ్యాంకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ట్రాన్సాక్షన్స్ అన్ని బయటకు వస్తే పుట్టా మధుకు పై కేసు మాత్రం నమోదవుతుందని చెప్పేసి చెప్తున్నట్టు నేపథ్యం కనిపిస్తుంది. రైట్ విజయ్.